ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది। ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని దాచిపెట్టేసి లేని నిజాన్ని బయటికి తీసుకొచ్చి ఎవరైతే బాధితుడున్నాడో ఆ బాధితుడికి న్యాయం జరగకుండా చేయడం కోసం ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషి అనేకమైన వేషాలు వేస్తున్నాడు। ఆ వేషాలన్నీ కూడా మీరు ఈ 2-3 రోజుల నుంచి చూస్తానే ఉన్నారు। ఆ ప్రసాద్ అనే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి సంబంధించి ట్రీట్మెంట్ జరిగింది। ఆ ట్రీట్మెంట్ గవర్నమెంటే భరించింది। అక్కడ ఉన్నటువంటి ఎస్ఎని కానిస్టేబుల్స్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చూపించడం జరిగింది। నిజంగానే దాని అనకతలు ఎంతవరకు తప్పుంది, ఎంతవరకు ఎవరు ఉన్నారు అనే దాని మీద పూర్తి దర్యాప్తు చేస్తూ చట్టం దాని పని అది చేసుకు వెళ్ళిపోతది। చట్టం ఎవరికి చట్టం కాదు కాబట్టి దాని పని అది చేసుకుంటది। దాని మీద ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఒక ఉన్నతమైన పదవి చేసి కూడా ప్రజలకు ఏమీ చేయలేకుండా నిచ్చహాయుడిగా నీళ్ళు విసిపోయినటువంటి ఒక పెద్ద మనిషి పేరు కూడా మీ అందరికీ అర్థమయ్యే ఉంటది। ఆ పేరుని నాతో సంబోధించడం కూడా నాకు ఇష్టం లేదు। అయితే ఆయన ఏమంటాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ దళిత నాయకులు కానీ ఎవరైనా గనక ఈ విషయానికి సపోర్ట్ చేసి మాట్లాడితే వాళ్ళందరూ కూడా అదర్ కులాలకు పుట్టినోళ్ళని మాట్లాడాడు। అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు। అదే మాట తిరిగి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తే మీకు ఎలా ఉంటది? అదే మాటని మనకి దళితులకు ఏ విధంగా ఉపయోగపడలేనటువంటి చంద్రబాబు నాయుడు కాళ్ళు బహిరంగ సభలో బహిరంగంగా మీటింగ్లో వేదికలో సభా వేదికలో వంగి కాళ్ళు పట్టుకున్నటువంటి ఫోటోస్ ఫేస్బుక్లన్నిట్లా అలచేలు చేస్తున్నాయి। దేనికోసం మీరు ఆయన కాళ్ళు పట్టుకున్నారు? అప్పటికే మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల। దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆయన మొహం చూసి మీకు ఓట్లేసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి పరిస్థితులు మర్చిపోయారా? మర్చిపోయారా? కృతజ్ఞత ఉందా? అది మీ వ్యక్తిగతం, అది మాకు అనవసరం। అయినప్పటికీ కూడా ఒక దళితులు మీ కించపరిచి మాట్లాడడం అనేది మీకు అనిపించలేదా? అంటే మా తల్లులు తప్పు చేస్తే, దళిత కులంలో ఉన్నటువంటి తల్లులు తప్పు చేస్తే మేమందరం పుట్టామని మీరు అనుకుంటున్నారా? అది ఎంతవరకు మాట్లాడాలనిపించింది? అసలు మీరు దళితుడు, దళితులందరికీ మేలు చేసేవాడు అయితే ఒక దళిత కులాన్ని ఇలా కించపరచడం తప్పు కాదా? అంటే చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను మాట్లాడేయడానికి ఇక్కడ మేమందరం కూడా చేతులు కట్టుకొని కూర్చుంటామా? అది ఎంత పెద్ద మాట అసలు! ఎవరైనా ఎప్పుడైనా అది వాడడానికి సాహసిస్తారా? ఒక కన్న తల్లిని, దళితులకు కన్నటువంటి తల్లులందరినీ దూషించినట్టే కదా అందరినీ సంబోధించారు మీరు। ఎవరు సపోర్ట్ చేసి మాట్లాడితే వాళ్ళందరి సంగతి తేలుస్తానని బెదిరిస్తారేంటి? మీ సంగతి అందరికీ తెలుసు, రాజమండ్రి సరౌండింగ్లో తెలుసు, బయట తెలుసు, దళితులందరికీ తెలుసు, బయట అదర్ క్యాస్ట్లకు కూడా తెలుసు। మీ బిహేవియర్ ఎలా ఉంటుందో, లేదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో, మీ మాట తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు। అయినప్పటికీ దళితుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు, మంచి పోస్టులో ఉన్నాడని మేమందరం కూడా మీకు గౌరవించేవాళ్ళం। నాతో సహా అనేకమైన సందర్భాల్లో మీరు పిలిచిన పిలుపుకి మేము వచ్చి మీకు సపోర్ట్ చేసి మీ మీటింగులకు మేము అటెండ్ అయ్యి మిమ్మల్ని పొగిడినటువంటి పరిస్థితులు ఉన్నాయి। కానీ ఎవరో ఏదో చెప్పారని, చంద్రబాబు నాయుడు చెప్పారని మీరు ఈ విషయాన్ని అబ్బాయికి న్యాయం జరగనివ్వకుండా ఆ అబ్బాయిని మీ గ్రిప్పులో పెట్టుకొని ఆ అబ్బాయితో తప్పుడు సంకేతాలు మాట్లాడిస్తూ అబ్బాయిని మీ ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టి ఎవరికి దొరకనివ్వకుండా ఏంటి పరిస్థితి, ఏంటి వేషాలు? దళితులకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఉన్నతమైన స్థానాలు ఇచ్చి ఎంతో గౌరవప్రదమైనటువంటి విధానంలో నడిపిస్తూ ఏ ఒకటి కావాల్సిన ఇది లేదు అనుకుంటా ప్రతి ఒక్కరిని సమృద్ధిగా నడిపిస్తున్నారు దళితులందర్నీ కూడా ఎందుకు ఆయన మీద మీరు లేనిపోని అబాండాలు వేసి మీ మనుగుడిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు మనుగుడిని కాపాడడం కోసం ఇంత చేయడం మీకు అంత అవసరమా చేతనైతే అబ్బాయికి సహాయం చేయాలి వారి కుటుంబానికి సహాయం చేయాలి దానికి పనిష్మెంట్ పడేటట్టు చూడాలి అవన్నీ మీరు చేసే వరకు ప్రభుత్వం చూస్తా ఊరుకోలేదు కదా అవన్నీ ఆల్్రెడీ చేసేసింది అబ్బాయి వైద్యం చేయించుకుంటే ఆ వైద్య ఖర్చులకు భరించింది దానికి కావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వడానికి అంత రంగం సిద్ధం చేసింది అంతే కాకుండా యాక్షన్ విత్ ఇన్ 24 గంటల గడవక ముందే యాక్షన్ తీసుకొని ఎస్ఐని కానిస్టేబుల్ని సస్పెండ్ చేసింది దాని వెనకాల ఏం జరుగుతుందో దర్యాప్తు జరుగుతుంది ఏంటి ఈ రోజు గొడవ జరిగితే ఈ రోజు పరిష్కారం చేసేస్తారా మీరేంటి నాకు అర్థమవదు దానికి చట్టం లేదా దానికి ఒక రూల్ లేదా దానికి ఒక నిబద్ధత లేదా ఏమీ తెలియని మూర్ఖుళ్లాగా మీరు మౌతు ముందు పెట్టారు కదా అని మాట్లాడేసి ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను ఏంటో తేలుస్తాను అన్నారట నేను వీడియోలో చూశాను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి సంగతి తేల్చేస్తాను ఏం తేల్చేస్తారు మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మందిని కూడా మేమందరం దళితులమే దళితులకు నిజంగా అన్యాయం జరిగితే మేమందరం ఊరుకుంటామా అనేక రోజుల నుంచి మేమందరం కూడా రాజకీయంగా ఉన్నాం ఎక్కడ ఏ కష్టం జరిగినా వెళ్తున్నాము పరామర్శిస్తున్నాము దానికి సంబంధించి పరిష్కారం చేస్తున్నాము చేతనైతే సాయం చేస్తున్నాం కానీ మీకులాగా చిన్న విషయాన్ని పెద్ద విషయంగా అల్లేసి నన్ను అందరం మర్చిపోయారు ఒకసారి గుర్తు చేసుకుని ఇలా చేద్దాము నన్ను వెనకాల నడిపించేటటువంటి చంద్రబాబు నాయుడిని అందరం మర్చిపోయారు మళ్ళీ ఇంకొకసారి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి అల్లరి చేసి మమ్మల్ని మేము గుర్తు చేసుకుందాము అనుకుంటే ఇలాంటి విషయాల్లో ఎన్నిసార్లు అల్లరి చేసి మీ వెనుకని మీరు కాపాడుకోగలరు తప్పు చేస్తున్నావు తప్పు చెయ్యొద్దు ఎందుకంటే ఒక అన్నదమ్ముడిగా మాకన్నా పెద్ద వ్యక్తిగా మిమ్మల్ని గౌరవించాం కాబట్టి మీకులాగా దుర్భాషలు మాట్లాడకుండా మేము గౌరవంగానే మాట్లాడుతున్నాం అందరికీ నోర్లు ఉన్నాయి అందరూ బాధపడుతున్నారు అందరూ కూడా ఏంటి ఇలా తయారయ్యాడానికి బాధపడినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ లీడర్స్ అందరూ కూడా దళిత జాతి పరుగును దిగజార్చొద్దు ఆల్రెడీ ఒకసారి ప్రత్యక్షంగా బహిరంగంగా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని దళితుల పరువుని విలువని వారు ఉన్నటువంటి విశ్వసనీయతని వారికి ఉన్నటువంటి బలాన్ని కృంగదీసేసినటువంటి పరిస్థితులు మీ చేతుల మీదుగా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి తప్పు చేసి ఇంకొకసారి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి ఈ విషయాన్ని రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మీ పేరు శిరస్థాయిగా మిగిలిపోవాలనుకుంటే దీన్ని అలా చేయండి లేదంటే ఎంతటితో ఈ విషయాన్ని విడిచిపెట్టి అబ్బాయికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి అబ్బాయికి కావాల్సినటువంటి తీర్పు కూడా చట్టం చూసుకుంటుంది దానికి అనుగుణంగా మనం ఏ లాయర్తో మాట్లాడాలి ఆ కేసు ఎలా జరుగుతుంది ఏ నిజాలు జరుగుతున్నాయి అబద్ధ మనం పరిశీలన చేసుకుందాం అంతే చెప్తే ఖబర్దారు మీ సంగతులు తేల్చేస్తానని చెయ్యి పేసి నీకే చెయ్యి ఉంటుంది అందరికీ చెయ్యలు ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఛాన్స్ రావాలి కానీ మాట్లాడగలిగి నాయకులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టకముందు నుంచి పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం కష్టపడినటువంటి సీనియర్స్ ఉన్నారు గుల ఏడుగొండలు కానివ్వండి పెద్ద అయిన బ్రదర్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పార్టీ కోసం కష్టపడ్డారు మా అందరి తల్లిని మీరు హేళన చేశారు తల్లిని హేళన చేసినటువంటి పరిస్థితి నువ్వు దిగజారావు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు మీ తల్లినంటే ఒకట మా తల్లినంటే ఒకట ఈరోజు మీడియా సమ్ముఖంగా మీ తల్లిని మేము అలా అంటే మీకు ఎంత బాధ కలుగుతుంది మా తల్లిని మీరు అనవలసిన పరిస్థితి ఏంటి దళితుల పరువుని ఈ విధంగా తీసుకుంటే దళితులకు విలువివ్వడానికి అదర కేసులో ఎక్కడ ముందుకు వస్తారు మన పరువును మనం కాపాడుకుంటూ మన పరువును పెంచుకునే పని మనం చేయాలి తప్పితే మన గౌరవాన్ని పెంచుకునే పని మనం చేయాలి తప్పితే ఎవరైనా ఈ విషయంలో సపోర్ట్ చేశారంటే మీ అందరి సంగతి తేల్చేస్తాను ఎవరైనా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారంటే అసలు ఇది పార్టీ విషయం కాదు పార్టీ నాయకులు ఉన్నారో లేదో నువ్వు ఎలా తెలుస్తావు ఉంటే చట్టం తేలుస్తుంది ఉంటే శిక్షిస్తుంది శిక్షించే వరకు కూడా మేమందరం పోరాటం చేస్తాం కనుక లేనిది క్రియేట్ చేసి ఆ తప్పుని ఒప్పని నువ్వు ఎలా నిరూపించగలవు అదంతా సెకండరీ ఫస్ట్ తల్లిని దూషించడం ఏంటి నీ చదువు ఎక్కడ పెట్టావు నీ సంస్కారం ఎక్కడ పెట్టావు నీ రాజకీయ అనుభవం ఎక్కడ పెట్టావు
ఈవేళ నిన్నలాడిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కన్నీటిలోంచి రక్తం చుక్కలు వచ్చాయి. ఏంటి ఈయన ఎలాంటి తప్పు చేశాడేంటి? దళిత తల్లులందరూ కూడా వైఎస్ఆర్కు సపోర్ట్ చేసి ఈ విషయంలో సపోర్ట్ చేస్తే అందరి తల్లులు అదర్ క్యాస్ట్ల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కన్నారని మేము ఎలా జీర్ణించుకోవాలి? మేము ఎలా మర్చిపోవాలి ఆ విషయాన్ని? మా తల్లిని అనడానికి నీకు ఎన్ని గుండెలు, ఎన్ని ధైర్యాలు? చాలా సిగ్గుచేటుగా ఉంది, చాలా అవమానకరంగా ఉంది. ఈ విషయాన్ని మేము ఇలా మాట్లాడడానికి కూడా సిగ్గుగా ఉంది. కానీ ఈరోజు ఈ విషయాన్ని మీకు బుద్ధి చెప్పకపోతే, ఈ విషయాన్ని మా బాధను మీకు వెళ్ళదక్కకపోతే, మళ్ళీ ఇంకొకసారి తల్లుల్ని, తండ్రుల్ని, అక్కల్ని, చెల్లెల్ని, అక్క చెల్లెల్ని కూడా మీరు ఇదే పరిస్థితిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోము. దయచేసి చంద్రబాబు నాయుడు రాజకీయం మీకు తెలుసు, అచ్చ రాజకీయము, కుల రాజకీయము, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి రాజకీయము. అలాంటి నాయకుడిని నమ్మి నువ్వు ఈ విషయాన్ని పెద్ద చేసి మా అందరినీ కూడా బాధ పెట్టినటువంటి ఘనత నీకు మిగిలిపోద్దు. కాబట్టి దయచేసి తప్పు చేయొద్దు. నిజ నిర్ధారణ చేయడానికి అది మార్గం కాదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టి మనం మనం సఖ్యతగా ఉండాలి. తప్పితే మీరు కులాన్ని విభేదించొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.